విశాఖ ఆరిలో రూరల్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముర్సలో పార్క్లో మెగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి. వేడుకల్లో క్రైస్తవ సోదరులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జీసస్ చూపిన మార్గం ప్రతి ఒక్కరికి ఆచరణీయమని విశాఖ పార్లమెంట్ సభ్యుడు ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. విశాఖ ఆరిలోవా రూరల్ పాస్టర్స్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ముర్సలోవా పార్క్లో జరిగిన మెగా క్రిస్మస్ వేడుకలో ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీసస్ ప్రపంచానికి ప్రేమ ఆప్యాయతలు చూపించి సరికొత్త మార్గం చూపించారన్నారని పేర్కొన్నారు. విశ్వ మానవ శాంతి కోసం జీసస్ చూపిన మార్గంలో అందరూ పయనించాలన్నారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు బిషప్ అద్దేపల్లి జే సల్మాన్ మాట్లాడుతూ క్రీస్తు జననం మరణం మానవాళి రక్షణ కొరకేనన్నారు. జీసస్ బోధనలు ప్రపంచ శాంతికి మార్గమన్నారు. యేసు నడిచిన మార్గంలోనే అందరూ పయనిస్తూ పొరుగు వారికి ప్రేమ అభిమానాలను పంచాలని కోరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అనంతరం అసోసియేషన్ ప్రతినిధులు ఎంపీని దూసాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకుడు అక్రమాని వెంకట్రావు, అసోసియేషన్ ప్రతినిధి జాన్ సుధాకర్ మేడిపాటి, సిహెచ్ సతీష్ పాల్, బెన్సెల్ పాల్, బి రాజు, జాన్ హెన్రీ, శామ్యుల్ తదితరులు పాల్గొన్నారు. నాకు ఒకసారి మీ అందరితో కలిసినందుకు, సమయం వెచ్చించినందుకు, ఈ కార్యక్రమంలో నేను కూడా పాలు పంచుకున్నందుకు ఎంతో ఆనందపడుతూ, ప్రభువారి ప్రార్థనలో నేను కూడా ఉన్నందుకు నేను చాలా ఆనందపడుతూ నేను కృష్ణ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ప్రపంచంలోని ఎంతమంది అయితే యెహోవా దేవుడు పరలోకపు దేవుడు అని నమ్ముతారో, ఎంతమంది అయితే యేసు క్రీస్తు ప్రభువుని దేవుని కుమారుడుగా నమ్ముతారు, వారందరూ కూడా ఈ డిసెంబర్ నెలలోని మొట్టమొదటి రోజు నుంచి కూడా ఈ నెలంతా కూడా క్రిస్మస్ సీజన్ ఈవెంట్స్ చేసుకుంటూ ఉంటారు. ప్రాముఖ్యంగా డిసెంబర్ 25న ప్రపంచంలోని క్రైస్తవులందరూ కూడా క్రిస్మస్ చేసుకుంటూ ఉంటారు. నెలంతా క్రిస్మస్ సీజన్ ఫంక్షన్స్ ఈవెంట్స్ చేసుకుంటూ ఉంటారు. నశించిపోయిన మానవాళిని వెతికి రక్షించడానికి దివి నుండి భూమికి కన్యక అయిన మరియ గర్భములో శిశువుగా అవతరించడమే క్రీస్తు యొక్క జననం. శిలువ మరణము, ఆయన్ని సమాధి చేయడము, సమాధిలో నుంచి ఆయన తిరిగి లేవడము అంటే క్రీస్తు యొక్క పునరుద్ధానము. అయితే దీంతో అయిపోలేదండి, యేసుక్రీస్తు ప్రభువారు మరలా తిరిగి రాబోతున్నారు. ప్రజలందరికీ రక్షణ ఇచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మరలా వస్తారు. ఆయన మానవులకు నిత్య జీవము ఇవ్వడానికి వస్తారు. ఫర్ గివింగ్ ఎటర్నల్ లైఫ్, ఎవర్లాస్టింగ్ లైఫ్, మరలా ఆయన తిరిగి వస్తారు. అందుకు మానవులందరూ కూడా సిద్ధపడాలి. మనం మానవులందరం కూడా పాపులమే. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని రక్షించి మన పాపముల నుంచి మనల్ని విడుదల చేసి మనకు నిత్య జీవంనిస్తూ తన యొక్క రాజ్యంలో అంటే ఇంటూ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్లో ఆయన స్థానాన్ని మనకు కల్పిస్తాడు. కాబట్టి ఈ